వలసల పడి ఎవడో వచ్చి గంజి కేంద్రం పెడితే అంబలి కేంద్రం పెడితే బతకాలే అనే ఒక శాపగ్రస్తమైన జిల్లా ఆనాడు మేము పక్షుల్లాగా తిరుగుతూ ఉంటే ఈనాడున్న నాయకులు ఎక్కడున్నారో మీకు తెలుసు ఇలా అవాకులు చెవాకులు చిన్నంతరం లేకుండా పెద్ద లేకుండా నోటుకొచ్చినట్టు వాగేవాళ్ళు ఎవరో వాళ్ళు ఏం పనులు ఉన్నారో మీకు తెలుసు మేము తిరిగిన నాడు ఎవరు లేరు ధైర్యం లేదు మంది లేరు నాయకులు లేరు మంత్రి పదవులు లేవు అయినా కూడా పక్షులు తిరిగినట్టుగా ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు కానీ సాయిచంద్ లాంటి కళాకారులు గోరెడ్డి వెంకన్న లాంటి కళాకారులు ఎందరో బిడ్డలు కవులు గాయకులంతా నేకం చేసి తెలంగాణ ఒక్క గొంత నినదిస్తే అది కూడా రెండు వేల నాలుగులో మన పొత్తుతో గెలిచి మనల్ని నాగం చేయాలని చూసి పద్నాలుగేండ్ల ఉద్యమం తర్వాత చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ నిరార దీక్ష కూసుంటే అప్పుడు ఆ ఇలా వచ్చింది తెలంగాణ ఈ అలా మాట్లాడటోళ్ళు ఎవలో ఆనాడు పోట్లాడినోళ్ళు ఎవలో దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నా ఆనాడు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడు తెలంగాణ గొడగొడ ఏడుస్తుంటే తెలంగాణకు నీళ్ళల్లో నిధులల్లో నియామకాలల్లో కరెంటులో అన్నిట్లో అన్యాయం జరుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నది ఎవడు గొంతు నినాదం ఇచ్చి కొట్లా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఒకటే ఒక మాట ఒక పెండింగ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి దానికి పడావు పెడితే ఒక ఎకరానికి నీళ్ళు రాలే ఇలా వనపర్తికి కలువగుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దాదాపు లక్ష ఎకరాల పైచెలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి వనపర్తి బిడలు వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి చేసిన మునగాడు ఎవడు ఇలా వట్టి లేనిపోని ఉల్టా పల్టా మాట్లాడే సిల్లెరగాలెవలు వరి పంటల వనపర్తి చేసినోడు కావన్నా లేదు ఎవరు కావాలి ఎవరు కావన్నో తేల్చాల్సింది మీరు న్యాయం చెప్పాల్సింది మీరు నిరంజన్ రెడ్డి గారు ఇంతకు ముందే మనవి చేసినాడు ఆయన మంత్రి అయినా కూడా ఎంత బాధపడతాడో ఆ చిన్న మందడి పెద్ద మందడి ఆ తండాలు ఒక్కొక్క తండా పేరు తీసుకొని ఈడ లిఫ్ట్ కావాలి ఆడ లిఫ్ట్ కావాలి నేను ఆశపడ్డ సందర్భంలో కూడా ఇద్దరి మీద జోకులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో హరీష్ రావు మీద ఒకరి మీద ఉన్నది నిరంజన్ రెడ్డి మీద ఒకరి మీద ఉన్నది నిరంజన్ రెడ్డికి ఏమనగ తట్టడంటే పెండ దొరికితే తీసుకుపోయి వనపర్తి పొలం వేసుకుంటాడు అనే పేరున్నది అంత తన్లాడి కావలసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తన చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశం కాబట్టి తనకు తెలుసు కాబట్టి తన ఆత్మతోని కలగలిసిపోయిన ఏరియా కాబట్టి ప్రతి నీళ్ళ చుక్క కోసం డి డి ఆ దాని పేరుందో ఆ డి కాలువ కోసం ఒక వంద సార్లు అతను వాదించి చేసిన సందర్భం ఇది కలువ గుర్తే చాలదు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా మళ్ళీ ఏదుల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే పద్ధతులలో కాలువలు తీర్చిదిద్ది ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయించిందే ఇలా నిరంజన్ రెడ్డి కాదా అని మనవి చేస్తా ఉన్నా ఎవరు చేయించినారు ఇవాళ మాట్లాడే పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినారు ఆ ఏదురులో పోయి మందిని ఎపరేపి గాలి కట్టలేము కదా రిజర్వాయర్లు ఎవరికో కొంతమందికి నష్టం జరుగుతుంది వాళ్ళ కడుపు నిండా చేసేది చేస్తాం కానీ ప్రాజెక్టే కానియకుండా కాళ్ళలో కట్టెలు పెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏ విధంగా ఆపే ప్రయత్నాలు చేసినరో మీ అందరికి కూడా తెలుసు నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యనే పాలమూరు కూడా చిచ్చాం చేసుకున్నాం బ్రహ్మాండంగా ఒక్క పంపు పోస్తేనే కలవకుర్తి కణాలంతా నీళ్ళు పోతా ఉన్నాయి అటువంటి తొమ్మిది పంపులు వస్తాయి అక్కడ ఒక అద్భుతం ఒక శ్రీ శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా నదినే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లతో బ్రహ్మాండంగా పాలమూరు జిల్లాకు కరువు అనేది మళ్ళీ మర్రి చూడకుండా ఎవడన్నా గంజి కేంద్రం పెడతా అంటే గుంజి కొట్టేటువంటి పరిస్థితులలో పాలమూరు తయారు కావాలనే కాంక్షతోని పనిచేసినాం అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు ఇక నిరంజన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు బ్రహ్మాండమైన అద్భుతమైన మంత్రులు వాళ్ళ వాళ్ళ ఏరియాల కోసం జిల్లా కోసం పరితపించి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా ఇవాళ నరికి అడ్డం మాట్లాడే కాంగ్రెస్ అన్నేళ్ళు రాజ్యం చేస్తే నిరంజన్ రెడ్డి కన్నా మా శ్రీనివాస్ గౌడ్ కన్నా దొడ్డుగున్నోళ్ళు ఎత్తుగున్నోళ్ళు చాలా మంది మినిస్టర్లు ఉండరు లేకుండారా పాలమూర్లా ఎంతమంది మంత్రులు అయినరు ఒక్కడన్నా ఒక్క మెడికల్ కాలేజీ ఇలాకి తెచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన గనులు మా నిరంజన్ రెడ్డి మా శ్రీనివాస్ గౌడ్ కాదా ఇది చరిత్ర కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తెచ్చింది కాకుండా మళ్ళీ ఇప్పుడు నాకు పశువైద్య కళాశాల కావాలని నిరంజన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు వాస్తవం ఇది చాలా సంస్కారం ఉన్నటువంటి కల్చరల్ ఆడియన్స్ ఉన్నటువంటి ఒక గొప్ప పట్టణం మన వనపర్తి పట్టణం ఆయన కృషితోని ఆయన కన్న కల నెరవేరి బ్రహ్మాండంగా పనులు జరిగినాయి నేను కాలేజీ కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వస్తే నన్ను స్వయంగా తీసుకెళ్ళి అక్కడనే సభ పెట్టి ఈ దక్షిణ భాగం అంతా బైపాస్ రోడ్ కావాలని చెప్పి పసిపిల్ల కాని ఎంబడబడి దాన్ని శాంక్షన్ చేయించినారు అంతేకాదు మల్ల ఉత్తర భాగం కూడా వచ్చినట్టయితే వరంగల్ రింగ్ రోడ్ సమాప్తయిదని చెప్పి ఆశపడతా ఉన్నాడు వందకు వంద శాతం ఆనాడు ఇదే గ్రౌండ్లో ఎన్నికల సభలో నేను చెప్పినాను నిరంజన్ రెడ్డి గారు ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీది ఆయనను అంతకన్నా పెద్దవాని చేసే బాధ్యత నాది అని ఇదే గ్రౌండ్లో నేను మీకు మాట ఇచ్చినాను ఇచ్చిన మాట ప్రకారం క్యాబినెట్ మంత్రిగా దర్జాగా ఐదు సంవత్సరాలు మీ సేవలో పునీతమైన వ్యక్తి నిరంజన్ రెడ్డి అవునా కాదా మీరే నిర్ణయం చేయాలని కోరుతా ఉన్నా చాలా మంది వస్తారు చాలా మాట్లాడతారు చాలా విషయాలు మాట్లాడతారు అడ్డం పొడువు మాట్లాడతారు ఈరోజు రైతాంగం ఒకటే ఆలోచన చేయాలి మా ముస్లిం సోదరులు ఒకటే ఆలోచన చేయాలి మా దళిత వర్గం కూడా ఒకటే ఆలోచన చేయాలి ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకొని వాళ్ళకి ఏ పని చేయకుండా వాళ్ళని పేదవాళ్ళని చేసింది ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా कर ठीक है इंसाफ के अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है जब हम चला रहे थे तेलंगाना के जद्दोजहद चला रहे थे उस टाइम भी हर जगह मैं बोलता था अगर हमारे जंग में नेकी है हमारे जंग में इंसाफ है तो अल्लाह के घर में हमको अदल मिलेगा इंसाफ होगा तेलंगाना जीत के रहेगा आज भी मैं आपको बताता हूँ चाहे तो బురా होता క్యా होता है जो జో खुदा హుదా है బిల్కుల్ ఈ మాట ఎందుకంటే ఇవాళ తెలంగాణలో పెట్టుకున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు డైమండ్స్ ప్రొడ్యూస్ అయితే ఉన్నాయి అవి ముస్లింలకు పెట్టుకున్నాం గిరిజనులకు పెట్టుకున్నాం దళిత బిడ్డలకు పెట్టుకున్నాం బీసీ బిడ్డలకు పెట్టుకున్నాం మొన్ననే నేను కొత్తగా అగ్రవర్ణ పేదలకు కూడా పెట్టాలని చెప్పి నియోజకవర్గాన్ని కూడా పెట్టాలని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటన కూడా చేసినాం ఏ విధంగా చేసినాం తెలంగాణను ఒక పూల పొదరేళ్ళు లాగా కొత్తగా వచ్చినాడు మీకు తెలుసు ఎక్కడ ఏం లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు